నేటి కథ నా వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. 9 నిమ్మకాయలకు 2,30,000 అట. ముచ్చట తెలిసిన వాళ్ళు నోరెల పెడుతున్నారట. 4 చిలకలకు 444 రూపాయల టికెట్ కొట్టిండు కండక్టర్. నిజాయితీగా డ్యూటీ చేసిండు. గోడ కూలర్ పెట్టిండు. ఏమన్నా ఇకమర్ చేసిండు. ఏమంటే ఆర్టీస్ల ఆడోళ్లకు ఫ్రీ టికెట్ అని పెట్టిర్రో కానీ దినం ఏదో ఒక తీర్లా కండక్టర్ను కొట్టిర్రు అని ఒకసారి, కండక్టర్కే ప్యాసెంజర్ని కొట్టిండు అని ఒకసారి, బస్ల సీట్ల కోసం తన్నుకున్న ప్యాసెంజర్లు అని ఇంకొకసారి, ఇట్లా ఏదో ఒక వార్తలతోని వార్తలకైతే వస్తుందబ్బా ఆర్టీసీ. అయితే ఈసారి చూడుర్రి మరి ఏం ముచ్చటతో నచ్చిందో. ముందుగా ముచ్చట చూడుర్రు. ఏంది ఏ టికెట్ చూపిస్తున్నాడు, గన్లేం గమ్మత్తున్నది అనుకుంటుర్రా? చెప్తా చెప్తా గానీ ఈ పోట్లో కూడా చూడురే. ముచ్చట ఏం సమజ్ కాకుంటున్నది, ఈ టికెట్ శిల్కల్ని ఎందుకు చూపిస్తున్నావు అంటారా? ఇక ఈ పోట్లో కూడా చూడుర్రి, ముచ్చట మొత్తం మెరక చెప్తా. చూసిర్రా, ఆర్టీసీ బస్సుల శిలకలతోని ప్రయాణించిన ఈ గోగీమకు కండక్టర్ షాక్ ఇచ్చిండుల్లా. గుట్టల ఉన్న 4 శిలకలకు ఏకంగా ప్యాసెంజర్ టికెట్ కొట్టిండు. పక్షులకు టికెట్ ఏంది అని అడిగితే దానికి ప్రాణం ఉందిగా, టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పుడుతోని ఆమె నోరెల్లబెట్టింది పోర్రి. దీంతో స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణిస్తే టికెట్ తీసుకోవాల్సి వచ్చింది పోర్రి. ఇక ఈ ముచ్చట బెంగళూరుకెళ్లి మైసూరుకు పోతున్న KSRTC బస్సులు అయ్యిందుల్లా. 4 శిలకలకు ఒక్కొక్క దానికి 111 లెక్క టికెట్ కొట్టిండట కండక్టర్. ఇక ఇప్పుడు ఈ టికెట్ లోల్లి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది పోర్రి. ఇక అసలు ముచ్చటకు వస్తే, బుధవారం పొద్దుగాల ఒక ఆడామే అలా మనవరాలు బుట్టల 4 శిలకలతోని బెంగళూరుకెళ్లి మైసూరుకు KSRTC బస్సు ఎక్కిర్రట. కర్ణాటకలో ఆడోళ్లకు ఉచిత బస్సు పథకం శక్తి ద్వారా వాళ్ళిద్దరికి కండక్టర్ 0 టికెట్ కొట్టిండట. కానీ ఈ 4 శిలకలను పిల్లల లెక్క టికెట్ తీసుకోవాలి, ఒక్కొక్క శిల్కకు హాఫ్ టికెట్ కింద 111 రూపాయల లెక్క ఇయ్యాలి అని ఆ కండక్టర్ టికెట్ కొట్టుడుతోని ఆమెతోని ఆ బస్సులున్న ప్రయాణికులు కూడా పరేషాన్ అయ్యిర్రట. బుట్టల ఉన్న శిల్కలకు టికెట్ కొట్టుడేంది అని నిలదీస్తే, నిబంధనల ప్రకారమే టికెట్ ఇచ్చినట్లు KSRTC అధికారులు స్పష్టం చేసిర్రట. ప్రయాణికులు వాళ్ళ ఎమ్మడి జంతువులు పక్షులను తీసుకొస్తే సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అన్నారట. తీసుకొని ప్రయాణికులకు వారి ప్రయాణ టికెట్ ధరల 10% జరిమానా విధిస్తామని తెలిపిర్రట. అదే కాకుండా టికెట్ ఇయ్యని కండక్టర్ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నాడు, RTC నిబంధనలనే ఉన్నదని చెప్పిర్రట అధికారులు. ఓ జనాలు ఇన్నరా, చాలా మందికి ముచ్చట ఎరుకుండదు. మీరు పెంచుకునే జంతువులను బస్సులో తీసుకుపోయి టికెట్ కొడితే మూగజీవులకు టికెట్ ఏంది అని ఆ కండక్టర్ తోని లొల్లికి దిగగలరు. ఈ రూలు ఎప్పటికెల్లో ఉందట. ఇప్పుడు దునియాలో కనబడే ప్రతిదీ కల్తీ చేస్తుర్రులా. తినే ఉప్పులు పప్పుల కాంచెల్లి, వేసుకునే బట్టలు, తిరిగే కార్ల దాకా ఏటిని ఇడ్సబెట్టకుండా అన్ని డూప్లికేట్ వస్తువులనే తయారు చేస్తుర్రు గీ నకిలీగాళ్ళు. అయితే మనం గుడ్డిగా నమ్మి అజాగ్రత్తగా ఉన్నామంటే కథం, గా నకిలీగాళ్ళ చేతుల మోసపోవుడైతే గ్యారంటీ పోర్రి. అయితే ఇప్పుడు ఈ ముచ్చట దేని గురించి అంటే, కొంతమంది ఉంటారు జనాలను మోసం చేసుడే పనిగా పెట్టుకొని మంచి మంచి తెలివి గల్లోళ్ళను కూడా ఉత్తగానే మసిపూసి మారడికాయని చేసినట్టుగా చేసి మోసం చేస్తారబ్బా. ఇక అది చూసి అసలేదో నకిలీ ఏదో కూడా పోల్చుకోలేకుండా మోసం చేస్తారు. ఇక గసు వంటి వీడియోనే ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. అగో పాత టైర్ల గోడౌన్ లా కొందరు కార్మికులు మస్తు కష్టపడి పనిచేస్తున్నారు కదా, అవు అండ్ల వింతేముంది అని గుస్సాగా ఆకుర్రి. ఈ వీడియోను ఒక్కసారి చక్కగా చూస్తే అర్థమై దిమ్మ తిరుగుతుంది. Thank you.
వరుసగా పేర్చిన పాత టైర్లను ఒక్కొక్కటి తీసుకొని కేవలం ఒక్క చిన్న ఇనుపరాడుతోని ఎట్లా కొత్తగా చేస్తుర్రో చూడురి. పాతగా అరిగిపోయిన టైర్ తీసుకొని దాన్ని ఇంకొంచెం అరగదీసుకుంటా టైర్ మధ్యలో ఇనుపరాడుతోని నిలువు అడ్డు గీతలు గీసి కంపెనీ టైర్లకు ఎట్లా గీతలుంటాయో సేమ్ టు సేమ్ అట్లనే అచ్చు గుద్దినట్టు గీసి ఉన్న టైర్లను అరగదీసి తర్వాత టైర్లను మంచిగా కడిగి కొత్త దాని లెక్క దగదగా మెరిసేటట్టు చేసి ఆఖరికి వాటికి ప్లాస్టిక్ కవర్లతో ప్యాకింగ్ చేసిర్రు. అయితే బయట రోడ్డు పక్కన పెట్టి వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఈ నకిలీ గాళ్ళు. వాటిని చూసి కొత్త టైర్లు ఏదో చిన్న కంపెనీ కావచ్చు ఇంత తగ్గకిస్తురు అని మనకు అవసరం లేకున్నా తర్వాత దొరకదేమో అని రేటు చూసి టెంప్ట్ అయి మరీ కొనుక్కుంటాం. అయితే ఈ నకిలీ టైర్లు తయారు చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వచ్చుడు చూసి ఇంతకు ముందు గసు వంటి టైర్ ని కొని మోసపోయిన వాళ్ళు అది చూసి లబో దిబో అనుకుంటా కామెంట్లు గిట్ల చేస్తుర్రులా. అయితే ముందే అరిగిన టైర్ ఆయే రెండు రోజులు తిరిగానే పంచర్ లావుడు లేకపోతే టైర్ వలిగిపోయి యాక్సిడెంట్ లావుడు అవుతుంటాయి. ఇప్పటికైనా జర పైలంగా చూసుకొని కొనుక్కోరి జనాలు, లేకపోతే గిసు వంటి నకిలీ గాళ్ళ మధ్యలో మోసపోయి నలిగిపోతారు మరి. ఇప్పుడు నిమ్మకాయల రేటు ఎంతుంటదబ్బా? మా అంటే 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది ఒకటి. ఇక గట్టిగా సీజన్ అయితే జర పిరమయ్యి 5 రూపాయలు 10 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ ఏకంగా నిమ్మకాయ 1000 రూపాయల ధర పలుకుతుందంటే నమ్ముతారా? చూడు రూపాయి. అగో ఇననికనే మస్తు షాకింగ్ ఉన్నది పోర్రి. మా ఊళ్ళో అయితే ఒక్క నిమ్మకాయ అడిగితే ఆ చెట్టుకునే ఎన్ని కావాలనో పోయి తెంపుకో పో అని అంటారు. గసు వంటిది ఒక్క నిమ్మకాయ 1000 రేటు ఉన్నదంటే ఎక్కడో చెప్పుర్రి నిమ్మకాయలు అమ్ముకొని బతుకుతా అని ఆత్రమాత్రం కాకుర్రి. అసలు ముచ్చట ఏంటంటే తమిళనాడు రాష్ట్రం విల్లుపురంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళ స్వామివారి శూలానికి కూర్చిన నిమ్మకాయలకు గింత రేటు అడనుల్లా ఏకంగా 9 నిమ్మకాయలు కలిపి అక్షరాల 2,30,000 రూపాయలు పలికినాయి. అయితే గిట్లా పూజ చేసి శూలానికి కూర్చిన నిమ్మకాయలతోనే పిల్లలు లేని వాళ్లకు పిల్లలు పుడతారని అక్కడి ప్రజల నమ్మకం అట. అయితే ప్రతి ఏడాది స్వామివారి ఉత్సవాలు జరుగుతాయట. ఈ ఉత్సవాలు జరిగినన్ని రోజులు పూజారులు స్వామివారి శూలానికి రోజుకు ఒక నిమ్మకాయను గుచ్చి పూజలు చేస్తారట. గిట్లా పూజలు చేసిన నిమ్మకాయలు ఉత్సవాలు ముగించిన రోజున ఆలయ కమిటీ వేలమేస్తదట. అట్లా జరిగిన వేలంలా ఈ ఏడాది 9 నిమ్మకాయలు కలిపి 2,30,000 రూపాయల ధర పలికినాయట. అయితే ఇదే కాదు, ఈ ఉత్సవాల మొదటి రోజు పూజకు వాడే నిమ్మకాయకు ప్రత్యేక శక్తి ఉంటదని భక్తులు నమ్ముతారట. ఇక ఈ ఏడాది ఆ నిమ్మకాయను కులతూర్ గ్రామానికి చెందిన దంపతులు 50,500 రూపాయలు పెట్టి సొంతం చేసుకున్నారట పోరి. ఇక కొంతమంది టైం పాస్ గాక చేస్తారో, లేకపోతే అందరు లెక్కుంటే కొత్త ఉన్నది అనుకుంటా గిట్ల వెరైటీ చేస్తారో, లేకపోతే ముందు జాగ్రత్తగా గిట్ల చేస్తారో, కానీ వాళ్ళు చేసిన పనికి మాత్రం మైండ్ బ్లాంక్ అయ్యి గా వీడియో వైరల్ అయ్యేటట్టే ఉంటాయి. ఉల్లా చూడరు ఒకసారి. ఇక ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి కదా బయట, ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ఏసీలు కూలర్లు ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇన్ని రోజులు పక్కకు పెట్టిన కూలర్లు బయటకు తీసి చిన్న చితకా రిపేర్లు ఏమన్నుంటే చేపించి రెడీగా పెట్టుకుని వాడుకుంటారు. అయితే ఇప్పుడు గా కూలర్ ముచ్చటనే పట్టుకొచ్చినుల్లా. గా కూలర్ మీద ఒక ఆయన చేసిన ప్రయోగం చిత్ర విచిత్రం ఉన్నదంటే నమ్మురి. ఇక ఆయన తెలివితేటలు చూసి అబ్బో అనుడైతే గ్యారంటీ, నాది పూచి. ఇక ఒక అన్న ఆయన ఇంట్లో కూలర్ దొంగతనం కావద్దు అని పెట్టుకున్నాడో, లేకపోతే ఎరైటీ కోసం పెట్టుకున్నాడో, గాలి మస్తు రావాలి అని పెట్టుకున్నాడో ఏమో గాని, ఇగో గిట్లా ఇంటి గోడకు సగం బుక్క పెట్టి అందులో కూలర్ ని ఏసీ లెక్క గోడ బయటకు కొంత భాగం కనిపించేటట్టు పెట్టుకున్నాడు. జనాలు అర్రే అనవసరంగా కూలర్ ని మామూలుగా ఇంట్లో పెట్టుకున్నాము, ఇటువంటి ఐడియా మాకు తట్టలేదని అనుకుంటున్నారు. మరి గంత మంచిగున్నది ఆలోచన ఇక చిన్న బడ్జెట్ పెద్ద లాభం అన్నట్టు మస్తు ఎగుమతి అయితే చేసిండు పోర్రి. ఇక ఇప్పుడు నెట్టింట్లకి వీడియో ఎంత గిరికీలు కొడుతుందో గంతే లెక్కన కామెంట్లు సుతొస్తున్నాయి. అన్న చేసిన వింత ప్రయోగం చూసి కొంతమంది షాక్ అవుతుంటే ఇక
ఇంకొంతమంది అయితే ఇతడి ఐడియా మామూలుగా లేదు అని, ఇవి కదా అసలైన తెలివితేటలు అని, పంజాబ్ వారి తెలివితేటలు మామూలు గుండయని అనుకుంటా వింత వింత ఈమోజీలతో కామెంట్లు చేస్తున్నారు పోర్రి. ఇవి ఇవాళ మన గతం నాకు వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.